अस्मत् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्री गोदादेवीय नमः श्री वेणुगोपाल श्री वेंकटेश्वर परब्रह्मणे नमः जय श्रीमन्नारायण भगवद्बंधुवुलकु शुभाशीस्सुलु श्री वाल्मीकि महर्षि रचिंचिन श्रीमद् रामायण मंडलि बालकांडलोनि 17వ సర్గం బ్రహ్మదేవుడి ప్రేరేపించగా దేవాదులు అనేక వానర వీరులను సృజించుట విష్ణువు దశరథ మహారాజునకు పుత్రుడొకడుకు నిర్ణయించుకునిన పిమ్మట బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లు చెప్పను సత్యసంధుడును మహావీరుడును మన అందరి హితమును కోరువాడును ఒక విష్ణువునకు సహాయములుగా ఉండుటకై బలవంతులను కామరూపులను అగు పుత్రులను సృజింపుడు అన్ని మాయలు తెలిసినవారు సూర్యులు వాయువేగముతో సమానమైన వేగము కలవారు నీతిజ్ఞులు బుద్ధి సంపన్నులు విష్ణువుతో సమానమైన పరాక్రమము కలవారు చంపసఖ్యము కానివారు వివిధోపాయజ్ఞులు దివ్య శరీరములు కలవారు సర్వాస్త్రముల వంటి శక్తి గలవారు అమృతమును భుజించిన వారి వలె క్షుత్పిపాసాదులు లేనివారు మీతో సమానమైన పరాక్రమము గలవారు అగు పుత్రులను ఉత్తమాప్సర స్త్రీలయందు గంధర్వ స్త్రీలయందును వానరూపణ సృజింపుడు ఎలుగుబంటులలో శ్రేష్ఠుడైన జాంబవంతుని నేను చాలా కాలం క్రితమే సృజించి ఉన్నాను. నేను ఆవలించినప్పుడు అతడు నా ముఖము నుండి హఠాత్గా ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము ఆ దేవతలు వానర రూపంలో ఉన్న పుత్రులను సృజించిరి. మహావీర్యవంతుల ఋషులు సిద్ధులు విద్యాధరులు వరగులు చారణులు కూడా వీరుడైన కుమారులను వానర రూపములలో సృజించిరి. దేవేంద్రుడు మహేంద్ర పర్వతము వంటి శరీరము కలవాడును మహాబలవంతుడును అగు వాలియనుడు వానరేంద్రుని పుట్టించను. తేజస్సాలులో గొప్పవాడైన సూర్యుడు సుగ్రీవుని పుట్టించను. బృహస్పతి వానర శ్రేష్ఠులందరిలోని మహాబుద్ధిమంతుడైన తారుడును గొప్ప వానరును సృజించను. కుబేరుడు శ్రీమంతుడు గంధమాధనుడను కుమారుని సృజించను. విశ్వకర్మ నలుడు అనడు పేరు గల గొప్ప వానరుని పుట్టించను. శ్రీమంతుడును అగ్నితో సమానమైన తేజస్సు కలవాడును అగ్ని కుమారుడును నీలుడు తేజ కీర్తి వీర్యములచే ఇతర వానరులందరినీ మించి ఉండెను. సౌందర్యమనటి సంపద గల అశ్వనీ దేవతలు ప్రశస్త సౌందర్యవంతులకు మహేంద్రుడు ద్విజుడు అను వానరులను పుట్టించిరి. వరుణుడు సుషేణుడిని వానశ్రేష్ఠుడిని పర్జన్యుడు మహాబలశాలికు సరభుని పుట్టించిరి. వాయుదేవునకు శ్రీమంతుడును వీర్యవంతుడును వజ్రమదేహము వంటి గలవాడును వేగమునందు గరుత్మంతో సమానుడు అగు హనుమంతుడు కుమారుడిగా జన్మించను. అమేయమైన బలపరాక్రమ గలవారును కామరూపులను అగు వేల కొలది వీరులు దశగ్రీవుని వధ కొరకై సృష్టింపబడి మేరుమందర పర్వతముల వలె మహోన్నతములైన దేహములు గల మహాబలవంతులకు వృక్ష వానర గోపుచ్చులు శీఘ్రముగానే జనించిరి. ఏ దేవునకు ఏ రూపము ఏ వేషము ఏ పరాక్రమం ఉండినో ఆ దేవుని కుమారుడు కూడా అదే రూపము అదే వేషము అదే పరాక్రమం కలిగి ఉండెను. కొనియాడదగిన పరాక్రమం గల కొందరు గోలాంగోల స్త్రీలందును కొందరు వృక్షస్త్రీలయందును కిన్నర స్త్రీలయందును జన్మించరి. ఆ సమయమున దేవ మహర్షి గంధర్వ తార్క్ష్య యజ్ఞ యక్ష నాగ కింపురుష సిద్ధ విద్యాధర ఉరగులు అనేకులు చాలా సంతసించిన వారై ప్రధానులైన అప్సరసులయందును విద్యాధర నాగ గంధర్వ స్త్రీలయందును గొప్ప దేహములు కలవారును వనములలో సంచరించుచు తిరుగువారును అగు వేల కొలది వానరులను సృజించిరి. ఆ వానరులందరూ కోరిన రూపము ధరింపగలరు. బలాఢ్యులు స్వేచ్ఛగా సంచరించువారు దర్ప బలముచే సింహ సార్దూలములతో సమానులు. వారికి అన్ని శస్త్రములను గూర్చి తెలియను. వారి యుద్ధములలో శిలలు వృక్షములు గోళ్ళు కోరలు వీటిని ఆయుధములుగా ఉపయోగించిన వారు. వారు మహాపర్వతములను ఊపివేయగలరు.
స్థిరములైన మహావృక్షములను పెకలించగలరు. వేగముచే సకల నదులకు గమ్యస్థానమైన సముద్రమును కూడా కలచివేయగలరు. పాదముల చేత భూమిని చీల్చివేయగలరు. సముద్రమును దాటగలరు. ఆకాశంలో ప్రవేశించి మేఘములను కూడా పట్టుకొనగలరు. అరణ్యములలో సంచరించు మత్త గజములను కూడా పట్టుకొనగలరు. ఆ వానరుల అరుపులు విని పక్షులు ఆకాశం నుండి కిందకు పడిపోవును. కామరూపులను, సేనానాయకులను, మహాత్ములను వానరులు 100 లక్షల సృజింపబడేవి. 100 లక్షలు అంటే కోటి మంది. ఆ వానర సేనానాయకులు వానరుల ముఖ్య సేనలకు నాయకులై వీరులకు వానరులను పుట్టించిరి. 1000 కొలది వానరములు కొందరు వృక్ష పర్వతంపై నివసించిరి. మరికొందరు అనేక పర్వతములపైనను అడవులందరూ నివసించిరి. ఆ వానర శ్రేష్ఠులందరూ ఇంద్ర సూర్యుల కుమారులను సోదరును అగు వాలిసుగ్రీవుల నీలుని హనుమంతుని తదితర వానర సేనానాయకులను సేవించుచుండిరి. గరుత్మంతుని వంటి బలము కలవారును యుద్ధ సమర్థులను అగు ఆ వానరులు అందరూ స్వేచ్ఛగా సంచరించుచు దర్పము చేత సింహములను, వ్యాఘ్రములను, మహోరగములను పీడించిరి. అనగా వాటికి కూడా భయము కలిగినట్లు సంచరించిరి అని అర్థం. గొప్ప బాహువులు గల అధిక పరాక్రమవంతుడు అయిన వాలి తన భుజ బలము చేత ఆ వృక్ష గోపుచ్చ వానరులను రక్షించను. అనేక విధములైన శరీర నిర్మాణములను, అనేక విధములైన దేహ జాత్యాది చిహ్నములను గల ఆ సూర్యులైన వానరులు పర్వత, వన, సముద్ర సహితముకు ఈ భూమిని అంతను ఆవరించి ఉండిరి. మేఘముల గుంపులతోడను, పర్వత శిఖరములతోడను సమానులను, మహాబలవంతులను, భయంకరములైన శరీరము కలవారును, రావునికి సహాయము చేయుటికై ఆవిర్భించిన వారును అగు ఆ వానర సేనా నాయకులచే భూమి అంతయు ఆవరించబడి ఉండెను. శ్రీమద్ రామాయణ నందలి బాలకాండలోని 17వ సర్గము సమాప్తము.